పంటల్లో చీడపీడల బడద వల్ల దాదాపు 30 నుంచి 35% దిగుబడి రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంది. ముఖ్యంగా ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ల వల్ల రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం. వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడడం వల్ల పర్యావరణం కలుషితమవడంతో పాటు పూర్తి స్థాయి నష్ట నివారణ సాధ్యపడడం లేదు. అయితే ఈ శిలీంద్రపు తెగుళ్లను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతుల ముందే ఉంది. ట్రైకోడెర్మా విరిడే పేరుతో జీవ శిలీంద్రాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. అంటే ఇక్కడ శిలీంద్రానికి శిలీంద్రమే విరుగుడన్నమాట. ట్రైకోడెర్మా విరిడేను అభివృద్ధి చేసి పంటల్లో వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీంద్రాలను ఆశించి నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంద్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టడానికి ట్రైకోడెర్మా విరిడి జీవ శిలీంద్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ ఆధారిత జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులో ఉంది. దీన్ని పశువుల ఎరువులో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాపించేదే శిలీంద్రపు తెగుళ్లను నాశనం చేస్తుంది. బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా ఉన్న వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు. పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు. శిలీంద్రపు తెగుళ్లు ప్రధాన సమస్యగా ఉన్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసి తేమ ఉన్నప్పుడు ఆఖరి దుక్కిలో వేసినట్లయితే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొలాసిస్ లేదా ఈస్టును మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మెంటర్లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో ఎలా వృద్ధి చేయాలో తెలుసుకుందాం. 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకొని దీనికి 10 కిలోల వేపు పిండిని కలపాలి. దీన్ని నీడ ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పోయాలి. దీనిపై 1 నుండి 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1 కిలో బెల్లాన్ని కలిపిన నీటిని పశువుల ఎరువుపై చల్లాలి. బెడ్ తేమగా ఉండే విధంగా నీరు చిలకరించాలి. తేమ ఆవిరి కాకుండా దీనిపై గోనపట్టాలు కప్పి ఉంచాలి. రోజు నీరు చిలకరిస్తుంటే 7 నుంచి 10 రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంద్రం ఎరువు మొత్తం వ్యాపిస్తుంది. గోనపట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బురుజు ఆక్రమించి ఉండటం గమనించవచ్చు. ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ ఉన్నప్పుడు సమానంగా వెదజల్లాలి. పండ్ల తోటల్లో నీరు పెట్టిన తర్వాత ఈ ట్రైకోడెర్మా విరిడి మిశ్రవాన్ని పాద చుట్టూ సమానంగా వెదజల్లితే వేరుకుళ్ళు, మొదలుకుళ్ళును సమర్థవంతంగా అరికట్టవచ్చు. పంటలు విత్తేటప్పుడు విత్తన శుద్ధిగా కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేరుల చుట్టూ ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది వేరుకుళ్ళు తెగుల నుంచి పంటను రక్షిస్తుంది. దీన్ని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చు. ట్రైకోడెర్మాను చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తయారు చేసిన 6 నెలల్లోగా వాడుకోవాలి. ప్రస్తుతం కిలో ప్యాకెట్ ధర 100 నుంచి 120 రూపాయలకు మార్కెట్లో లభ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో శిలీంద్రపు తెగుళ్లను నివారించగల ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రాన్ని పర్యావరణ హితంగా రైతు మిత్రునిగా చెప్పుకోవచ్చు.